హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటి అనేది మనం చూడబోయే ముందు, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము బెల్టులు ఉంటాయి కదా పిల్లలవి, పిల్లలవి కానీ పెద్దలవి కానీ ఎవరైనా సరే ఆఫీస్కు వెళ్ళొచ్చిన తర్వాత అలా పెట్టేస్తూ వదిలేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత అది పాతగా అయిపోతుంది, మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అలా వాటిని మళ్ళీ కొత్తగా షైనీగా చేయాలంటే ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఏదైనా తీసుకోండి. నేనైతే ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిపైన ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసుకోవాలి. అంటే మనకు హెయిర్ ఆయిల్, తలకు పెట్టుకున్న ఆయిల్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఆయిల్ వేసేసుకొని ఇలా టిష్యూ పేపర్ పై నుంచి ఇలా బాగా నీట్గా తుడచాలండి. ఇలా బెల్ట్కు నీట్గా తుడిస్తే అంటే దానికి అప్పుడు ఆయిల్ అనేది అంటుకొని దానికి ఉండే దుమ్ము అంతా వచ్చేస్తుంది, బెల్ట్ అనేది నీట్గా షైనీగా అవుతుంది. చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో, మనం పాలిష్ వేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. చూడండి ఇలా అంత నీట్గా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసినామంటే బెల్ట్ అనేది కొత్తగా అయిపోతుంది. చూడండి డస్ట్ ఉండేదంతా ఈ టిష్యూ పేపర్కు వచ్చేస్తుంది, నీట్గా అయిపోతుందండి. మనం ఇప్పుడు కొన్నట్టుగా, ఇప్పుడు కొత్తది షాప్లో నుంచి తెచ్చినట్లుగా అయిపోతుంది. చూడండి ఎంత షైనీగా మెరుస్తూ ఉందో. అప్పుడప్పుడు ఇలా బెల్ట్ను ఎప్పుడు పక్కకు వేసేయకుండా ఇలా ఒకసారి ఆయిల్ అప్లై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఇంకా ఇది ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినామంటే ఆయిల్ అంతా ఆరిపోతుంది. తర్వాత ఇలా చుట్టేసి సెల్ఫ్లో కానీ లేదంటే ఎక్కడైనా తగిలించేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్, మనకు ఉక్కు పెన్నాలు ఉంటాయి కదా, అవి మనం కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసినామంటే అవి మళ్ళీ మనం దోశలు వేసినప్పుడు అస్సలు లేయవండి. అలా లేయకుండా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక గిన్నెని తీసుకోండి, ఒక చిన్న కప్పు గిన్నెని తీసుకోండి, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. వేసి ఈ రెండును బాగా మిక్స్ చేయండి. వాటర్ వేయొద్దండి, ఆయిల్ పసుపు ఈ రెండును మిక్స్ చేసి ఇలా పెన్నెం పైన వేసేయాలి. పెన్నెం పైన వేసేసి ఈ పెన్నెం పైన మొత్తం ఈ ఆయిల్ పసుపు అనేది అప్లై చేసేసేయాలండి. ఆ రెండు కలిపిన పేస్ట్ను ఇలా మొత్తం పెన్నెం అంతా స్ప్రెడ్ చేసి బాగా పెట్టేసి అలా రాత్రంతా, మనం ఉదయం దోశలు వేసుకోవాలంటే రాత్రంతా ఇలా పసుపు, అంటే పసుపు రుద్దేసిన తర్వాత రాత్రంతా అలానే వదిలేసేయాలి, కడగకూడదు వెంటమడే. అలానే వదిలేసేసి మనం మార్నింగ్ దోశలు వేసుకునేటప్పుడు కడిగేసినామంటే దోశలు అనేది అస్సలు అతుక్కోకుండా, ఎన్ని రోజుల నుంచి పెన్నెం వాడకుండా లేయకుండా ఉన్నా కూడా ఈ టిప్ని ట్రై చేయండి, దోశలు బాగా లేస్తాయి. చూసినారు కదా, ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్, ఇదిగోండి మనం అంట్లు తోమే పీచు ఉంటుంది కదా, ఇలా సిల్వర్ పీచు ఉంటుంది కదా, ఇది మనము కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది ఏమవుతుందంటే మనకు కోసుకొని పోయినట్టు, అంటే దానికి ఉండే స్మూత్నెస్ అంతా పోయి షార్ప్గా అయిపోయి కోసుకు చేతులు మనం రుద్దేటప్పుడు చేతులు అనేది కట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే దాన్ని వట్టిగా ఆరిన తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టేసేసి ఇలా చుట్టూరా కాల్చండి, రెండు సైడ్లు, తర్వాత చుట్టూరా అంతా ఇలా హై ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో పెట్టేసుకుని కానీ మొత్తం కాల్చండి. ఇలా బాగా నీట్గా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చిన తర్వాత ఇంకా మనకు బాగా కాలింది అనుకున్నప్పుడు ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం బాగా కాగిందనమాట చుట్టూరా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతితోటి ఇలా అన్నామంటే దానికి ఉండే షార్ప్నెస్ తీ ఉంటుంది కదండి చివర్లు కోసుకునేది, అదంతా ఇలా ఊడి పడిపోతుంది. దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా అది కూడా పోతుంది. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇదంతా పోయినప్పుడు మనకు ఈ పీచ్ అనేది చాలా స్మూత్గా అయిపోతుందండి, మనకు చేతులు అస్సలు కోసుకోవు, కట్ కావు. ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా అయిపోతుంది, స్మూత్గా అవుతుంది. మళ్ళీ ఇంకొన్ని రోజులు మనం గిన్నెలు కడుక్కోవడానికి చాలా ఈజీగా చేతులు కోసుకోకుండా వాడుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్, అదేంటంటే మనము గ్రేప్స్ అనేది తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి, తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెడతాము, తర్వాత ఫ్రిడ్జ్లో
నుంచి బయటికి తీసినప్పుడు ఒకరోజు బయట పెట్టేసుకున్నా, లేదంటే ఫ్రిడ్జ్లో ఖాళీ లేక మనం బయట పెట్టేసుకున్నా, ఇలా అన్ని పీసులు పీసులు ఊడదీసినాం కదా గుల లేకుండా, అలాంటప్పుడు దోమలు కానీ చిన్న చిన్న పురుగులు వస్తుంటాయండి. అలాంటప్పుడు అయితే ఈ ట్రిప్ని ట్రై చేయండి. వెనిగర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. ఆ న్యూస్ పేపర్ పైన ఈ వెనిగర్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా బాగా ఇలా ఒత్తేసుకోవాలి న్యూస్ పేపర్ను. ఇది వెనిగర్ వేసినాం కాబట్టి త్వరగా మెత్తబడిపోతుంది. అలా చుట్టేసుకొని ఇలా మనము ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్లో చుట్టూరా పెట్టుకోవాలండి. ఎక్కువ ఫ్రూట్స్ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, నేనైతే కొన్ని ఉన్నాయి కాబట్టి ఒక రెండు పేపర్లకి ఇలా వెనిగర్ వేసి చుట్టేసి పెడుతున్నాము. ఇలా చుట్టి పెట్టడం వల్ల అసలు దోమలు కానీ ఈగలు కానీ ఈ ఘాటుకు వెనిగర్ ఘాటుకు స్మెల్కు అస్సలు దగ్గరికి రావండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. మనం ఫ్రిడ్జ్లో ప్లేస్ లేనప్పుడు కానీ, లేదంటే మనం జ్యూస్ చేసుకోవాలంటే బయట తీసి పెడతాము కదా, దోమలు కానీ పురుగులు కానీ వాలకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్. మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత నీట్గా చేసినా చికెన్ అనేది నీచు వాసన వస్తుందండి. అలా నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చికెన్ కడిగేటప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ నిమ్మచెక్కలో హాఫ్ నిమ్మచెక్క పిండేసుకొని ఇలా నీళ్లు వదిలేసుకోవాలి. చూడండి, ఇలా నిమ్మచెక్క ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి ఒక నుంచి 2 నిమిషాలు అలానే వదిలేసేయాలన్నమాట. 2 నిమిషాలు వదిలేసినామంటే ఉప్పు కూడా కరిగి తర్వాత ఈ నిమ్మరసం కూడా ముక్కలుగా పట్టుకొని మనము నీట్గా ముక్కలు అనేది నీట్గా అయిపోతాయి. తర్వాత మనం కర్రీ చేస్తాం కదండి, ఆ కర్రీ చేసినప్పుడు కూడా నీచు వాసన అనేది లేకుండా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి కడిగినప్పుడు చికెన్ని ఇలా ఉప్పు నిమ్మరసం వేసి కడగండి, అసలు స్మెల్ అనేది అస్సలు రాదండి, చాలా బాగుంటుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలా ఒక గిన్నెలో రంధ్రాలు ఉండే గిన్నెలో వేసేసుకున్నామంటే నీళ్లు మొత్తం కారిపోతాయి. ఆ కారిపోయిన తర్వాత మనం చికెన్ వండుకున్నామంటే చికెన్ ఎప్పటికీ నీచు వాసన కానీ లేదంటే సరిగ్గా కడగనట్లు ఫీలింగ్ కూడా ఉండదండి, చాలా నీట్గా అయిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. ఇదిగోండి, మనం ఇలా దోసకాయలు, మేము దోసకాయలు అంటారు, మా సైడ్ అయితే బుడంకాయలు అంటారండి. ఇవి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం చేయక వాడిపోతుంటాయి, అలాంటప్పుడు వీటిని పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా కోసేసుకోవాలి, ఇలా హాఫ్ కోసినాను, మళ్ళీ హాఫ్ను మనం చిన్న చిన్న పీసెస్గా కోసుకోవాలి. కోసుకొని చీమలు తిరిగే చోట పెట్టినామంటే చీమలు అనేది అస్సలు ఆ దరిదాపులకు కూడా రావండి, వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసి చీమలు తిరిగే చోటున పెట్టుకోండి. చూసినారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.